हाई डियर स्टूडेंट्स, वेलकम टू श्री वेंकटेश्वर डिग्री कॉलेज ऑफ आर्ट्स एंड साइंस अमलापुरम रिलेटेड टू आदिकवि नन्नय्या यूनिवर्सिटी राजमंड्री. आई एम युवर श्रीलक्ष्मी मैम, लेक्चरर इन केमिस्ट्री एसवीसी कॉलेज अमलापुरम. डियर स्टूडेंट्स, टुडे आई विल डिस्कसिंग अबाउट दैट लेसन एवोल्यूशन ऑफ एनालिटिकल डेटा और ट्रीटमेंट ऑफ एनालिटिकल डेटा, थर्ड बीएससी इलेक्टिव एनालिटिकल मेथड्स इन केमिस्ट्री. The chapter continue of types of errors, determinate errors and indeterminate errors are, I am also explain these lessons. Okay, now okay, some types in explained to the additive and proportional errors and indeterminate or random errors or accidental errors. Okay, additive errors and proportional errors ante the absolute value of additive errors, constant errors. Additive or proportional errors manam constant errors ani cheptam. Is independent of amount of constituent present in the determination. Okay, additive and proportional errors entendi the absolute value of additive errors, constant errors, is independent of amount of constituent present in the determination. Okay, మనం చూసుకున్నామనుకోండి, మనకి మెయిన్ ఈ పాయింట్ చూసుకుంటే మనకి ప్రెజెంట్ ఇన్ ద డెటర్మినేషన్ పర్పస్ సైడ్ అని చెప్తున్నాం. ఓకే, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎడిటివ్ ఎర్రర్స్ అని చెప్తున్నాం. ఓకే, దీంట్లో వచ్చేసరికి ఆల్రెడీ నేను చెప్పాను కాన్స్టెంట్గా వాల్యూస్ ఉంటే వాటిని ప్రొఫెషనల్ ఎర్రర్స్ అని చెప్తాం. అంటే సమ్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నాం అనుకోండి, లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ క్రిసిబుల్ ఇన్ విచ్ ఏ ప్రెసిపిటేట్ ఈజ్ ఇగ్నైటెడ్ కాసెస్ ఎర్రర్ ఇన్ ద వెయిట్. ఓకే, లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ క్రిసిబుల్ ఇన్ విచ్ ఏ ప్రెసిపిటేట్ ఈజ్ ఇగ్నైటెడ్ కాసెస్ ఎర్రర్ ఇన్ వెయిట్. ద ప్రజెన్స్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ రివీల్డ్ బై టేకింగ్ శాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ వెయిట్స్. ఓకే, దీంట్లో క్రిసిబుల్ యొక్క తీసుకున్నాం అనుకోండి, క్రిసిబుల్ వెయిట్తో సహా మనం ఏం చేస్తున్నాము, వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ద ప్రజెన్స్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ రివీల్డ్ బై టేకింగ్ శాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ వెయిట్స్. అంటే మనం వెయిట్స్ యొక్క శాంపుల్స్ని మన వెయిట్ తోటి డిఫరెంట్ వెయిట్స్ కింద మనం తీసుకొచ్చమాట. The absolute value of a proportional error depends upon the amount of the constraint. Thus, proportional error may arise from an impurity in a standard substances which leads to an incorrect molarity of the standard solution. అంటే ఇది కరెక్ట్గా మొలారిటీ అనేది వేయచేయమాట, శాంపుల్ వైజ్ మనం తీసుకుంటాం. ద అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ ప్రొఫెషనల్ ఎర్రర్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ ది కన్స్టెంట్. దస్ ప్రొఫెషనల్ ఎర్రర్ మే అరైజ్ ఫ్రమ్ అన్ ఇంప్యూరిటీ ఇన్ ఏ స్టాండర్డ్ సబ్స్టెన్సెస్. స్టాండర్డ్ సబ్స్టెన్స్
ఓకే ఎడిటివ్ అండ్ ప్రొఫెషనల్ ఎర్రర్స్లో మనం అంటే వెయిట్ తో క్రిసిబుల్ లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ క్రిసిబుల్ ఇన్ విచ్ ఏ ప్రెసిపిటేట్ ఈజ్ ఇగ్నైటెడ్ కాసెస్ ఎర్రర్ ఇన్ ద వెయిట్ అంటే సమ్ మనకి ఎర్రర్స్లో మనం ఎలా చూస్తున్నాం మైక్ కొన్ని శాంపుల్స్ మనం క్రిసిబుల్స్తో తీసుకుంటే డిఫరెంట్ వెయిట్స్ అనేవి మనం డిఫరెంట్ క్రిసిబుల్స్ ద్వారా మనం చూపించవచ్చు అన్నమాట ఓకే ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ప్రొఫెషనల్ ఎర్రర్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ ది కన్స్టెంట్ దస్ ప్రొఫెషనల్ ఎర్రర్ మే అరైజ్ ఫ్రమ్ అన్ ఇంప్యూరిటీ ఓకే ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ప్రొఫెషనల్ ఎర్రర్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ ది కన్స్టెంట్ అంటే ఎంత కన్స్టెంట్లో మనం తీసుకుంటున్నామో అమౌంట్ బట్టి అబ్సల్యూట్ వాల్యూతో మనకి ప్రొఫెషనల్ ఎర్రర్స్ అనేది మనం చెప్పొచ్చు దస్ ప్రొఫెషనల్ ఎర్రర్ మే అరైజ్ ఫ్రమ్ అన్ ఇంప్యూరిటీ మెయిన్లీ మనం ఇంప్యూరిటీ పరంగా ఈ ప్రొఫెషనల్ ఎర్రర్స్ మనం చెప్పొచ్చండి అంటే దస్ ప్రొఫెషనల్ ఎర్రర్స్ మే అరైజ్ ఫ్రమ్ అన్ ఇంప్యూరిటీ ఇన్ ఏ స్టాండర్డ్ సబ్స్టెన్సెస్ విచ్ లీడ్స్ టు అన్ ఇన్కరెక్ట్ మొలారిటీ ఆఫ్ ది స్టాండర్డ్ సొల్యూషన్ అంటే ఇన్కరెక్ట్ మొలారిటీ అనేది మనకి ఈ స్టాండర్డ్ సబ్స్టెన్స్కి ఏముంటుందన్నమాట ఓకే సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకోది మనకి సెకండ్ టైప్ అంటే యాక్చువల్లీ మనకి టూ టైప్స్గానే ఉంటుంది డెటర్మినేట్ ఇన్డెటర్మినేట్ మన డెటర్మినేట్లో మనకి ప్రొఫెషనల్ ఎర్రర్స్ అండ్ నెక్స్ట్ వన్ మనకి కాన్స్టెంట్ ఎర్రర్స్ ఇలా మన ఎడిటివ్ ఎర్రర్స్ అనేవి మనం ఇన్స్ట్రుమెంటల్ అండ్ రియేజెంట్ ఎర్రర్స్ ఇలా మనం సమ్ ర్యాండమ్ ఎర్రర్స్ అని చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఇన్డిటర్మినేట్ ఆర్ ర్యాండమ్ ఎర్రర్స్ ఆర్ యాక్సిడెంటల్ ఎర్రర్స్ ఇన్డిటర్మినేట్ ఎర్రర్ అన్నా ర్యాండమ్ ఎర్రర్స్ అన్నా అండ్ యాక్సిడెంటల్ ఎర్రర్స్ అన్నా ఒకటే ఇన్డిటర్మినేట్ ఆర్ ర్యాండమ్ ఎర్రర్స్ ఆర్ యాక్సిడెంటల్ ఎర్రర్స్ ఓకే దీస్ ఎర్రర్స్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్ అండ్ లీడ్ టు బోత్ high and low results with the equal probability if a sufficiently large number of observations is taken it can be shown that these errors lie on a curve shows small errors occur more frequently than large ones and positive and negative errors of the same numerical magnitude are equally likely to occur ఓకే ఇండిటర్మినేట్ ఆర్ ర్యాండమ్ ఎర్రర్స్ ఆర్ యాక్సిడెంటల్ ఎర్రర్స్ అంటేంటి ఇటువంటి ఎర్రర్స్ని మనం ర్యాండమ్ ఇన్ నేచర్ అంటే ర్యాండమ్ అంటే సర్క్యులర్ వైజ్ పక్క పక్కన కాకుండా ర్యాండమ్ డైరెక్షన్లో ఓకే అవతల ఇవతల అని చెప్తాం ర్యాండమ్ మీన్స్ ఓకే జిగ్జాగ్ మోషన్లో అని చెప్తామాట అంటే ఒక వాల్యూస్ని టాలీ చేసుకుంటూ వెళ్ళి దాన్నే మనకి ఇండిటర్మినేట్ ఎర్రర్స్ అని చెప్తాం ఏదో ర్యాండమ్ ఎర్రర్స్ ఏదో యాక్సిడెంటల్ ఎర్రర్స్ అని చెప్పొచ్చు ఓకే దీస్ ఎర్రర్స్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్ మనకి ఇటువంటి ఎర్రర్స్లో మనం ర్యాండమ్ నేచర్లో కలిగి ఉంటుంది అండ్ లీడ్ టు బోత్ హై అండ్ లో రిజల్ట్స్ విత్ ద ఈక్వల్ ప్రాబిలిటీ మనం ఎలా తీసుకున్నా హైలో తీసుకున్నా లోతులో తీసుకున్నా మన దీని యొక్క బోత్ రిజల్ట్ అనేది హై వాల్యూలో లో వాల్యూలో తీసుకుంటే దాని యొక్క నేచర్ ప్రాబిలిటీ నేచర్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఓకే ఇఫ్ యూ సఫిషియెంట్లీ లార్జ్ ఇఫ్ ఏ సఫిషియెంట్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ టేకెన్ ఇట్ క్యాన్ బీ షోన్ దట్ దీస్ ఎర్రర్స్ లై ఆన్ ఈ కర్వ్ షోన్ అంటే ఇటువంటి సఫిషియెంట్ లార్జ్ నెంబర్స్ అంటే కొన్ని లార్జ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే మనం ఎలాగ చూపిస్తాము ఒక కర్వ్ రూపంలో దీన్ని ఈ వాల్యూస్ని అంటే ర్యాండమ్ ఎర్రర్స్ని చూపిస్తామన్నమాట దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్మాల్ ఎర్రర్స్ అక్కర్ మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ లార్జ్ ఓకే స్మాల్ ఎర్రర్స్ అక్కర్ మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ వన్స్ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎర్రర్స్ ఆఫ్ ది సేమ్ న్యూమరికల్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఈక్వల్లీ లైక్ టు బి అక్కర్ ఓకే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎర్రర్ ఆఫ్ ది సేమ్ న్యూమరికల్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఈక్వల్లీ లైక్ టు అక్కర్ స్మాల్ ఎర్రర్స్ అనేవి మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ లార్జ్ అంటే మనకి మోర్ ఫ్రీక్వెంట్గా అండ్ లార్జ్ నెంబర్స్గా ఉన్నాయన్నమాట ఓకే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎర్రర్స్ వచ్చేసరికి సేమ్ న్యూమరికల్ మ్యాగ్నిట్యూడ్ని కలిగి ఉంటున్నాయి ఆర్ ఈక్వల్లీ లైక్ టు అక్కర్
ఓకే ఇండిటర్మినేట్ ఆర్ ర్యాండమ్ ఎర్రర్స్ ఆర్ యాక్సిడెంటల్ ఎర్రర్స్ ఇండిటర్మినేట్ ఎర్రర్స్ అండ్ అంటే మనం ఎలా చెప్తున్నాం ర్యాండమ్ డైరెక్షన్లో మనం చూస్తున్నాం దీస్ ఎర్రర్స్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్ అండ్ లీడ్ టు బోత్ హై అండ్ లో రిజల్ట్స్ విత్ ద ఈక్వల్ ప్రాబిలిటీ ఇఫ్ యూ సఫిషియెంట్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ టేకెన్ ఇట్ క్యాన్ బి షోన్ దట్ దీస్ ఎర్రర్స్ లై ఆన్ కర్వ్ షోస్ స్మాల్ ఎర్రర్స్ ఒక్కర్ మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ లార్జ్ వన్స్ అండ్ ఓకే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎర్రర్స్ ఆఫ్ ది సేమ్ న్యూమరికల్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఈక్వల్లీ లైక్ టు అక్కర్ అంటే మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎర్రర్స్ అనేవి మన సేమ్ న్యూమరికల్ మ్యాగ్నిట్యూడ్లో మనం ఈక్వల్గా చూసుకుంటాం అన్నమాట అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎర్రర్స్ అనేవి సేమ్ న్యూమరికల్ మ్యాగ్నిట్యూడ్లో మనం తీసుకుంటున్నాం ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఎర్రర్ కనుక మనం చూసుకున్నాం అనుకోండి అంటే వన్ ఆఫ్ ద దీన్ని ఏమంటావు యాక్చువల్లీ మనకి ఎక్స్ అండ్ వై యాక్సిస్ అన్నీ ఒక ఎక్లిప్సెడ్ పొజిషన్లో వస్తాయి మనకి అలా వస్తే మనకి వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఈ ప్రకారం స్ట్రైట్ లైన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది ఓకే వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఈ ప్రకారం మనకి ఏమవుతుంది మనం గ్రాఫ్ అనేది సమ్ ఎక్స్ వాల్యూస్ని తీసుకుంటుంటే వై వాల్యూస్ని తీసుకుంటే ఎక్స్ వాల్యూస్ ఓకే అంటే సమ్ గ్రాఫ్ అనేది మనం తీసుకుంటున్నామండి మన గ్రాఫ్ వాల్యూస్ కనుక తీసుకున్నట్లయితే మన గ్రాఫ్ వాల్యూస్ని మనం తీసుకుంటున్నాం ఓకే దాంట్లో మీడియేటరీ వాల్యూస్ అనేవి అంటే ఫ్రీక్వెన్సీ ఎర్రర్లో మనకి మ్యాగ్నిట్యూడ్ ఎర్రర్స్ అని చెప్తాం అంటే విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ మెయిన్లీ మనకి ర్యాండమ్ డైరెక్షన్లో మనం లార్జ్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ స్మాల్ ఎర్రర్స్ లార్జ్ ఎర్రర్స్ అండ్ స్మాల్ ఎర్రర్స్ అంటే ఒకే గ్రాఫ్లో తీసుకుని మనం సమ్మం మధ్యలో మనకి జీరో వాల్యూ అంటే సింథటిక్ ఎర్రర్ అని మనం చూసుకుంటామన్నమాట అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని తీసుకుంటే అవతల మళ్ళీ రివర్స్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తీసుకుంటాం మధ్యలో మనకి గ్రాఫ్ ఎక్కడి నుంచి అయితే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడ అప్టైన్ అవుతుంటే దాన్ని మనం చూసుకుంటామండి ఓకే గ్రాఫ్ పరంగా చూసుకుంటాం అన్నమాట ఓకే దేని పరంగా గ్రాఫ్ పరంగా చూసుకున్నాం దాంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎర్రర్స్ ఆఫ్ ది న్యూమరికల్ మ్యాగ్నిట్యూడ్ అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎర్రర్స్ అనేవి సేమ్ న్యూమరికల్ మ్యాగ్నిట్యూడ్ అనేవి ఉంటాయన్నమాట ఆర్ ఈక్వల్ టు లైక్ టు అక్కర్ ఆర్ ఈక్వల్లీ లైక్ టు అక్కర్ ఓకే నెక్స్ట్ వన్ రైట్ అబౌట్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఆల్రెడీ నేను యాక్యురసీ అంటే ఏంటో చెప్పాను యాక్యురసీ మీన్స్ ఏంటంటే ఖచ్చితత్వం అని చెప్తామండి ప్రెసిషన్ మీన్స్ నిజతత్వం అని చెప్తాం అంటే విచ్ టైప్ ఆఫ్ రిజల్ట్ ఆర్ యాక్యురేట్ ఓకే యాక్యురసీ యాక్యురసీ అంటే ఏంటి ద యాక్యురసీ ఆఫ్ ఏ డిటర్మినేషన్ మే బి డిఫైన్డ్ యాజ్ ది కన్కార్డెన్స్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ ట్రూ ఆర్ మోస్ట్ ప్రాబుల్ వాల్యూ యాక్యురసీ వాల్యూ అంటే థియరటికల్లీ ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి మనకి అంటే మధ్యన ఒక ట్రూ వాల్యూ అనేది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ ట్రూ ఆర్ మోస్ట్ ప్రాబుల్ వాల్యూ అనేది మనం ఏం చెప్తున్నాం ఒక యాక్యురేట్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఇవ్వదు ఎంత కొంత ఎర్రర్ అనేది చూపిస్తుంది కానీ మనకి అలా ఖచ్చితమైన రిజల్ట్స్ ఇచ్చే కొన్ని 99% రిజల్ట్స్ ఇచ్చే వాటిని మనం యాక్యురసీ పరంగా చెప్తాం ఓకే It follows therefore that systematic errors cause a constant error very high or low and thus affect the accuracy of a result. An accurate result is one that agrees closely with the true value of a measured quantity. An accurate result is one that agrees closely with the true value of a measured quantity. Okay. దీంట్లో కూడా వెరీ హై ఆర్ వెరీ లో వాల్యూస్ని అంటే ఇట్ ఫాలోస్ దేర్ ఫోర్ సిస్టమాటిక్ ఎర్రర్స్ మనం చూస్తాం ఓకే మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాక్యురసీ కనుక చూసుకున్నాం అనుకోండి ఫర్ అనలైటికల్ మెథడ్స్ దీస్ ఆర్ టూ పాసిబుల్ వేస్ ఆఫ్ డిటర్మైనింగ్ ది యాక్యురసీ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాక్యురసీ యాక్యురసీని మన మెథడ్స్ పరంగా ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి మనకి ఇటువంటి యాక్యురసీ మెథడ్స్ అనేవి మనకి టూ టైప్స్లో మనం చెప్తామండి ఫర్ అనలైటికల్ మెథడ్స్ దేర్ ఆర్ టూ పాసిబుల్ వేస్ ఆఫ్ డిటర్మైనింగ్ ది యాక్యురసీ దోస్ ఆర్ ఫస్ట్ వన్ అబ్జల్యూట్ మెథడ్ ద సెకండ్ వన్ కంపరేటివ్ మెథడ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి అబ్జల్యూట్ మెథడ్ సెకండ్ వన్ వచ్చేసరికి కంపరేటివ్ మెథడ్ ఓకే అబ్జల్యూట్ మెథడ్ కనుక చూసుకున్నామనుకో అకార్డింగ్ టు అబ్జల్యూట్ మెథడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది మీన్ ఆఫ్ అన్ అడెక్వేట్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ది అమౌంట్ ఆఫ్ ది కన్స్టెంట్ యాక్చువల్లీ
present usually expressed as parts per thousands is a measure of accuracy in absence of foreign substances. Foreign substances means ఏంటి? Impurity. ఇంప్యూరిటీస్ ని మనం ఫారిన్ సబ్స్టెన్సెస్ అని చెప్తాం. అంటే అబ్సల్యూట్ మెథడ్ ఏం చెప్తుందంటే, ఈ అబ్సల్యూట్ మెథడ్ అనేది అంటే అకార్డింగ్ టు అబ్సల్యూట్ మెథడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది మీన్ ఆఫ్ అడెక్వేట్ నెంబర్ ఆఫ్ ఎ రిజల్ట్ అండ్ ది అమౌంట్ ఆఫ్ ది కన్స్టెంట్ యాక్చువల్లీ ప్రజెంట్. ఓకే, మనకి ఎంత మీన్ ఆఫ్ మనం ఎంత అయితే నెంబర్ ఆఫ్ రిజల్ట్ని తీసుకుంటున్నామో అంతే నెంబర్లో మనకి రిజల్ట్ అనేది మనకి ప్రజెంట్ అయిందనుకో. ఓకే, అంటే యూజువల్లీ ఇట్ ఈస్ బీన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పార్ట్స్ పర్ థౌజండ్, ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ యాక్యురసీ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ది ఫారిన్ సబ్స్టెన్స్. అంటే దాంట్లో ఎంతో కొంత ఫారిన్ సబ్స్టెన్స్ వల్ల వాల్యూ అనేది రీచ్ అవ్వలేకపోతే దాన్ని అబ్సల్యూట్ మెథడ్ అని చెప్తాం. ఓకే, ఫారిన్ సబ్స్టెన్సెస్ మీన్స్ ఇంప్యూరిటీస్. నెక్స్ట్ కంపారిటివ్ మెథడ్ కనుక చూసుకున్నాం అనుకోండి, కంపారిటివ్ మెథడ్ ఇన్వాల్వింగ్ సెకండరీ స్టాండర్డ్స్. కంపారిటివ్ మెథడ్ని మనం సెకండరీ మెథడ్ కింద చెప్పుకుంటాం. ఓకే, కంపారిటివ్ మెథడ్ ఇన్వాల్వింగ్ సెకండరీ స్టాండర్డ్స్ ఈజ్ ఆబ్వియస్లీ సాటిస్ఫాక్టరీ ఫ్రమ్ ది థిరటికల్ స్టాండ్ పాయింట్ బట్ వెరీ యూజ్ఫుల్ ఇన్ అప్లైడ్ అనాలసిస్. ఓకే, కంపారిటివ్ మెథడ్ అనేది సెకండరీ వాల్యూ కింద తీసుకుంటాం. మనం ఎలా తీసుకున్నాం, సాటిస్ఫాక్టరీ ఫ్రమ్ ది థియరిటికల్ స్టాండ్ పాయింట్. మనకి థియరిటికల్ స్టాండ్ పాయింట్గా ఉంటుంది బట్ వెరీ యూస్ఫుల్ ఇన్ అప్లైడ్ అనాలసిస్. మనం అప్లైడ్ అనాలసిస్లో మనం దీన్ని ఇటువంటి వాల్యూస్ని మనం యూజ్ చేస్తాం. అంటే మనకి థియరిటికల్ స్టాండ్ పాయింట్ని మనం సాటిస్ఫై చేస్తామన్నమాట. ఇఫ్ సెవరల్ ఫండమెంటల్లీ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అనాలసిస్ ఫర్ ఏ గివెన్ కన్స్టెంట్ ఆర్ అవైలబుల్. ఎగ్జాంపుల్, ఇటువంటి ఫండమెంటల్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అనాలసిస్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చండి. ఏంటవి, గ్రావిమెట్రిక్, టైట్రోమెట్రిక్, స్పెక్ట్రోఫోటోమెట్రిక్ ఆర్ స్పెక్ట్రోగ్రాఫిక్. ద అగ్రిమెంట్ బిట్వీన్ అట్లీస్ట్ టూ మెథడ్స్ ఎసెన్షియల్లీ డిఫరెంట్ క్యారెక్టర్ క్యాన్ యూజువల్ బీ యాక్సెప్టెడ్. మనం దీంట్లో ఏం చూసుకుంటున్నాం, గ్రావిమెట్రిక్ అండ్ టైట్రోమెట్రిక్ అండ్ స్పెక్ట్రోఫోటోమెట్రిక్ ఆర్ స్పెక్ట్రోగ్రాఫిక్ ద అగ్రిమెంట్ బిట్వీన్ అట్లీస్ట్ టూ మెథడ్స్ ఎసెన్షియల్లీ డిఫరెంట్ క్యారెక్టర్ క్యాన్ యూజువల్ బి యాక్సెప్టెడ్.
అబ్జల్యూట్ మెథడ్ కంపారిటివ్ మెథడ్ కనుక చూసుకున్నట్లయితే కంపారిటివ్ మెథడ్ ఇన్వాల్వింగ్ సెకండరీ స్టాండర్డ్ అని చెప్పాం. ఇన్ సెవరల్ ఫండమెంటల్లీ డిఫరెన్స్ మెథడ్ అని చెప్పొచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్జల్యూట్ మెథడ్ కనుక చూసుకున్నాం అనుకో, అబ్జల్యూట్ మెథడ్ అంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి ట్రూ వాల్యూకి మధ్య ఉండే పర్సంటైల్ ఎర్రర్ అని మనం అబ్జల్యూట్ మెథడ్ అని చెప్తాం. అదే కంపారిటివ్ మెథడ్ అనుకోండి, అంటే ఎర్రర్ ఈజ్ మెజర్డ్ క్వాంటిటీస్ పర్ 100 ఆర్ 1000 ఇన్ పార్ట్స్ ఫర్ 1000 ప్రెసిపిటేట్ ఇన్ ద అబౌవ్ ఎగ్జాంపుల్ ద రిలేటివ్ ఎర్రర్ అని చెప్తాం. కంపారిటివ్ మెథడ్ ఈజ్ ఆల్సో నౌన్ ఎస్ రిలేటివ్ ఎర్రర్. ఓకే, కంపారిటివ్ మెథడ్ ఈజ్ సెవరల్ ఫండమెంటల్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అనాలసిస్ ఫర్ ఏ గివెన్ కన్స్టెంట్ ఆర్ అవైలబుల్ అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి, గ్రావిమెట్రిక్, టైట్రోమెట్రిక్, స్పెక్ట్రోఫోటోమెట్రిక్ ఆర్ స్పెక్ట్రోగ్రాఫిక్. ద అగ్రిమెంట్ బిట్వీన్ అట్లీస్ట్ టూ మెథడ్స్ ఎసెన్షియల్లీ డిఫరెంట్ క్యారెక్టర్ క్యాన్ యూజువల్ బి యాక్సెప్టెడ్. గ్రావిమెట్రిక్, టైట్రోమెట్రిక్, స్పెక్ట్రోఫోటోమెట్రిక్ ఆర్ స్పెక్ట్రోగ్రాఫిక్, ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకుని మనకి ఇటువంటిని కంపారిటివ్ మెథడ్ కింద చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఎలా చేస్తాం నేను కంపారిటివ్ అంటే వన్ ఆఫ్ ద అబౌవ్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ట్రూ వాల్యూకి ఉంటే పర్సంటైల్ ఎర్రర్ని అబ్సల్యూట్ ఎర్రర్ అని చెప్తున్నాం, అంటే అబ్సల్యూట్ మెథడ్ పరంగా చెప్తున్నాం. ఓకే, దానికి కంపారిటివ్ మెథడ్ అంటే ఏంటి, ఒక రిలేటివ్ ఎర్రర్ని తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ml కానీ 100 grams కానీ తీసుకుంటాం అన్నమాట. అంటే దీంట్లో క్వాంటిటేటివ్ డేటా అనేది మనం ఎలా డెరివ్ చేస్తామంటే ఎక్స్పెరిమెంటల్ మెజర్మెంట్స్లో మనం డెరివ్ చేస్తామండి. క్వాంటిటేటివ్ డేటా అనేది మనం ఎలా డెరివ్ చేస్తామో ఎక్స్పెరిమెంటల్ మెజర్మెంట్లోని మనం డెరివ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రెసిషన్. ప్రెసిషన్ అంటే ఏంటి, ద టర్మ్ ప్రెసిషన్ రిఫర్స్ టు ద అగ్రిమెంట్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ అండ్ ఎంప్లాయీస్ నథింగ్ అబౌట్ దేర్ రిలేషన్ టు ది ట్రూ వాల్యూ. ద టర్మ్ ప్రెసిషన్ రిఫర్స్ టు ది అగ్రిమెంట్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ అండ్ ఎంప్లాయీస్ నథింగ్ అబౌట్ దేర్ రిలేషన్ టు ది ట్రూ వాల్యూ. అంటే ప్రెసిషన్ టర్మ్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, మనకి ఒక గ్రూప్ ఆఫ్ రిజల్ట్స్ని అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిలేషన్ టు ది ట్రూ వాల్యూని కలిగి ఉంటుంది అన్నమాట. ఓకే, ప్రెసిషన్ అంటే మనకు ఆల్రెడీ ఏంటి, ద టర్మ్ ప్రెసిషన్ రిఫర్స్ టు ద గ్రూప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ అండ్ ఎంప్లాయీస్ నథింగ్ అబౌట్ దేర్ రిలేషన్ టు ది ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ తోటి మనకి సంబంధం లేకుండా మిగతా వాల్యూస్ తోటి డినోట్ చేస్తూ ఉంటుంది ప్రెసిషన్ అనేది. ఇన్ అదర్ వర్డ్స్ ప్రెసిషన్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ రీప్రొడ్యూసిబిలిటీ ఆఫ్ ది రిజల్ట్ వైల్ యాక్యురసీ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఈ మెజర్మెంట్. ప్రెసిషన్ ఆల్వేస్ అకాంపనైజ్ యాక్యురసీ బట్ ఏ హై డిగ్రీస్ ఆఫ్ ప్రెసిషన్ డస్ నాట్ ఎంప్లై యాక్యురసీ. అంటే మనకి యాక్యురసీ వాళ్ళు ఎంప్లైజ్ చేసే విధంగా ప్రెసిషన్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక సబ్స్టెన్స్కి ప్రెసిషన్ వాల్యూ ఉంటుంది, అలాగే యాక్యురేట్ వాల్యూ అనేది ఉంటుంది అన్నమాట. మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రెసిషన్, యావరేజ్ డీవియేషన్. ద యావరేజ్ డీవియేషన్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఆఫ్ ది ఇండివిజువల్ మెజర్మెంట్స్ అని చెప్తాం. యావరేజ్ డీవియేషన్ అంటే మనము ఇండివిజువల్ మెజర్మెంట్స్ అని చెప్తామండి. ఓకే, యావరేజ్ సెట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ మెజర్మెంట్స్ అంటే లెట్ D1, D2 అండ్ DN ఆర్ ద డీవియేషన్ ఆఫ్ ఏ శాంపిల్ ఆఫ్ ఏ మెంటల్ వేర్ రెస్పెక్టివ్లీ అనలైజ్డ్ అని చెప్తాం. అంటే మెంటల్ పర శాంపిల్ యొక్క దాని యొక్క స్టెబిలిటీ పరంగా మనం అనలైజ్ చేస్తామన్నమాట. యావరేజ్ డీవియేషన్ అంటే ఏంటండి, ఇండివిజువల్ మెజర్మెంట్స్ అంటే ఏ సెట్ ఈజ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ మెజర్మెంట్స్. లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద యావరేజ్ డీవియేషన్ d=d d1+d2+dn/n ఎక్సెట్రా. ద స్మాలర్ ద యావరేజ్ డీవియేషన్ ద గ్రేటర్ ఈజ్ ది ప్రెసిషన్. ద స్మాలర్ దీంట్లో మనకి యావరేజ్ డీవియేషన్ అనేది ఎంత స్మాల్గా ఉంటే అంత ఎక్కువగా మనకి ఏముంటుంది ప్రెసిషన్ వాల్యూ అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ మనం ప్రెసిషన్ వాల్యూ అనేది కన్సిడర్ చేస్తామండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటండి, స్టాండర్డ్ డీవియేషన్. ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది మీన్ ఆఫ్ స్క్వేర్స్ of the difference between the individual measured values.
ओके स्टैंडर्ड डेविएशन अंटेंटी द स्क्वेयर रूट ऑफ द मीन ऑफ द स्क्वेयर्स ऑफ द डिफरेंसेस बिटवीन द इंडिविजुअल मेजर्ड वैल्यूज इंडिविजुअल मेजर्ड वैल्यूज கரெக்டாக மன குடித்தல
స్టాండర్డ్ డివియేషన్లో మనకి స్క్వేర్ రూట్లో చూస్తామట. ఓకే, ద స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ మెజర్డ్ వాల్యూస్ లెటర్ d1, d2 అండ్ సో అండ్ సో డి పవర్ dn అంటే మనకి సో అండ్ ఎక్సెట్రా అని చెప్తామట. ఆర్ ద డివియేషన్ ఆఫ్ ఏ శాంపుల్స్ ఆఫ్ ఏ మెటల్ వేర్ రెస్పెక్టివ్లీ అనలైజ్డ్ ద స్టాండర్డ్ డివియేషన్ సిగ్మా అంటే స్టాండర్డ్ డివియేషన్ని ఇదేంతో డినోట్ చేస్తామని మనం సిగ్మా తోటి డివియేషన్ చేస్తామట. అంటే మనం ఎప్పుడైతే రూట్ ఉపయోగిస్తామంటే వాల్యూని ఎంతో కొంత మనం డివియేషన్కి అప్లై చేస్తామని అర్థం. అంటే ఎంతో కొంత కాన్సన్ట్రేషన్లో మనకి n వాల్యూ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే, సో ద యావరేజ్ డివియేషన్ వచ్చేసరికి స్మాల్ d ఈక్వల్ టు d1 ప్లస్ d2 ప్లస్ సో అండ్ సో dn బై n. ద స్మాలర్ ద యావరేజ్ డివియేషన్ ద గ్రేటర్ ఈజ్ ది ప్రెసిషన్. ఓకే, మనకి ద స్మాలర్ ద యావరేజ్ డివియేషన్, మనకి యావరేజ్ డివియేషన్ వాల్యూ ఎంత తక్కువగా ఉంటే మనకి ప్రెసిషన్ వాల్యూ అంత హైగా స్టెబిలిటీగా వస్తుందని చెప్పొచ్చు. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ మనకి స్క్వేర్ రూట్ తోటి చెప్పామని చెప్పాను కదండి. ద స్టాండర్డ్ డివియేషన్ సిగ్మా, సిగ్మా తోటి స్టాండర్డ్ డివియేషన్ని మనం డినోట్ చేస్తాం. సిగ్మా ఈక్వల్ టు రూట్ d1 స్క్వేర్ బై ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ సో అండ్ సో dn స్క్వేర్ బై n. ఓకే, రేంజ్, ద రేంజ్ ఈజ్ అర్థమెటికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ ది లార్జెస్ట్ వాల్యూస్ ఆఫ్ ఏ సిరీస్. ఓకే, ఒక సిరీస్లో ఉన్న స్మాల్ అండ్ లార్జెస్ట్ సిరీస్ని మనం ఏమంటామంటే రేంజ్ అని చెప్తాం. అంటే అర్థమెటిక్ డిఫరెన్సెస్ అని చెప్తామండి. ద రేంజ్ ఈజ్ అర్థమెటికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ ది లార్జెస్ట్ వాల్యూస్ ఆఫ్ సిరీస్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ రేంజ్. వేరియన్స్, ద స్క్వేర్ ఆఫ్ ది స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వేరియన్స్. వేరియన్స్ అంటే ఏంటి, మనం ఒక స్టాండర్డ్ డివియేషన్లో స్క్వేర్ రూట్లో ఉన్న స్టాండర్డ్ డివియేషన్ యొక్క విలువను మనం వేరియన్స్ అని చెప్తాం. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లిమిట్స్. కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటే క్యాల్కులేషన్ ఆఫ్ ది స్టాండర్డ్ డివియేషన్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ డేటా ప్రొవైడ్స్ యాజ్ indicator of the precision inherent in a particular analysis. The range is called the confidence interval and the limits of this range are called the confidence limit. ఓకే, కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటే ఏంటి, క్యాల్కులేషన్ ఆఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ డేటా ప్రొవైడ్స్ యాన్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రెసిషన్. మనకి కాన్ఫిడెన్స్ లిమిట్స్ అనేవి ఎలా వస్తాయండి, మనకి క్యాల్కులేషన్ ఆఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ డేటా ప్రొవైడ్స్ యాన్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రెసిషన్. మనకి పర్టిక్యులర్ అనాలసిస్ పరంగా మనకి పర్టిక్యులర్ రేంజ్ని యొక్క అంటే పర్టిక్యులర్ అనాలసిస్ ఇన్హెరిటెంట్ పర్టిక్యులర్ అనాలసిస్ ద రేంజ్ ఈజ్ కాల్డ్ ద కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అండ్ ది లిమిట్స్ ఆఫ్ దిస్ రేంజెస్ ఆర్ కాల్డ్ కాన్ఫిడెన్స్ లిమిట్స్. అంటే స్టాండర్డ్ డీవియేషన్ని రేంజ్ని వేరియన్స్ని అప్లై చేసుకుని మనం కాన్ఫిడెన్స్ లిమిట్స్ అనేవి ప్రొవైడ్ అవుతున్నాయన్నమాట. నెక్స్ట్ ఇది ఏది ఇండికేట్ చేస్తుందంటే ప్రెసిషన్ వాల్యూస్ తోటి కాన్ఫిడెన్స్ లిమిట్స్ అనేవి ఇండికేట్ చేస్తాయని చెప్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్, క్యాపిటల్ ఏ సబ్స్టెన్స్ యాక్చువల్లీ కంటైన్స్ 40.3% ఆఫ్ ఏ కాన్స్టెంట్. A substance actually contains 40.3% of a constant. The weights obtained by two analysts using the same substances are respectively 40.6% and 40.42%. మనకి ఒక సబ్స్టెన్స్ కనుక తీసుకున్నామనుకో, యాక్చువల్గా అది మనకి ఎంత ఉంటుంది వాల్యూ అంటే 40.3% ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూని కలిగి ఉంటుంది. ఓకే, దీంట్లో ద వెయిట్స్ అప్టైన్డ్ అంటే దీంట్లో ఎన్ని రకాల వెయిట్స్ అనేవి ఉంటాయి, బై టూ అట్లీస్ట్ యూజింగ్ ద సేమ్ సబ్స్టెన్సెస్ ఆర్ రెస్పెక్టివ్లీ అంటే
కొన్ని మనం ఈ 40.3% వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు, 40.6% అండ్ 40.42% అనేది మనం వేయించుకుంటాం. ఓకే, యాక్చువల్ ద వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ యొక్క వెయిట్ ఎంత ఉంది, 40.3% అనేది ఉంటుంది. ఈ మనకి వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అప్టైన్ బై ఫస్ట్ అనలిస్ట్ ఈక్వల్ టు 40.6%. ద డిఫరెన్స్ ఇన్ ద వెయిట్ ఈక్వల్ టు 40.6 to 40.3 = 0.30 అండ్ పారలల్ టు 0.7%. ఫస్ట్ అనలిస్ట్ గాట్ మోర్ ప్రిసైజ్ వాల్యూ, అంటే ఫస్ట్ అనలిస్ట్ వచ్చేసరికి మనకి 40.3% అనేది కదా, ఓన్లీ 3% వాల్యూని మనకి ఎర్రర్ వస్తుంది. సో ఫస్ట్ అనలిస్ట్ గాట్ మోర్ ప్రిసైజ్ వాల్యూ, సబ్స్టెన్స్ అనేది 40.3% కలిగి ఉంది. ఇప్పుడు వెయిట్తో చూసుకుంటే మనకి రెండు అనలిస్ట్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఈ సబ్స్టెన్స్ యాక్చువల్లీ కంటైన్స్ 40.3% ఆఫ్ ఏ కన్స్టెంట్. ద వెయిట్ సబ్స్టైన్ అంటే ఒక అనలిస్ట్కి మనకు ఒక సబ్స్టెన్స్ 40.3% వాల్యూ అనేది యాక్చువల్లీ మనకి 40.6% అండ్ 40.42% వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేది ఉంది. ఓకే, మనకు యాక్చువల్లీ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేది 40.3% ఉంది. అంటే మనకి కేసులో ఆప్టైన్ చేసిన వాల్యూస్ అనేవి మనం తీసుకుంటాం. ఓకేనా, ద డిఫరెన్స్ ఇన్ ద వెయిట్ అంటే టూ వాల్యూస్ని కన్సిడర్ చేశాడు, 40.6 ఒకటి 40.3 ఒకటి. మనకి రెండు 40.42 40.6% రెండు వాల్యూస్లో మనకి ఏది ఉంది ఎక్కువగా, మనకి 40.42 ఏది లాస్కుంది, 40.6% వాల్యూ అనేది ఉంది. అంటే ఫస్ట్ అనలిస్ట్ అనేది ఎంతో 3%, అంటే యాక్చువల్గా సబ్స్టెన్స్ యొక్క వాల్యూ 40.3% కదండి. సో 40.6%లో మనం 3% అనేది తీసేసిన తర్వాత మనకి 40.6% అనేది మోర్ ఫస్ట్ అనలిస్ట్ గాట్ మోర్ ప్రిసైజ్ వాల్యూ అని చెప్తాం. కేస్ టూ, వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ అప్టైన్డ్, వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అప్టైన్డ్. సెకండ్ అనలిస్ట్ కనుక చూసుకున్నాం అనుకో, 40.46% వెయిట్ ఆఫ్ ద కేస్ టూ కనుక చూసుకున్నట్లయితే మన ఫస్ట్ అనలిస్ట్ అనేది గాట్ మోర్ ప్రిసైజ్ వాల్యూ అని చెప్తున్నాం. అంటే సెకండ్ అనలిస్ట్ కనుక చూసుకున్నామనుకో 40.46% వచ్చింది. అంటే ద డిఫరెన్స్ ఇన్ ద వెయిట్ 40.42 = 40.3 = 0.1, అంటే 0.3%. అంటే సెకండ్ అనలిస్ట్ గాట్ మోర్ యాక్యురేట్ వాల్యూ. మనం టోటల్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్కి మనం పర్సంటేజ్ చూస్తే మనకి 0.3% మాత్రమే ఉంది. సో సెకండ్ అనలిస్ట్ అనేది గాట్ మోర్ యాక్యురేట్ వాల్యూని మనకి ఇస్తుందని చెప్తున్నమాట. ఎగ్జామ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆఫ్ అనలిటికల్ డేటా. స్టాండర్డ్ డీవియేషన్స్ అంటే మనకు తెలుసు కదా, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ది స్క్వేర్స్. అంటే ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ది ఇండివిజువల్ మెజర్డ్ వాల్యూస్ లైక్ D1, D2 అండ్ సో ఎక్సెట్రా DN. ద డీవియేషన్ ఆఫ్ ఏ శాంపిల్స్ ఆఫ్ ఏ మెటల్ వేర్ రెస్పెక్టెడ్ అనలైజ్డ్. ఓకే, ద స్టాండర్డ్ డీవియేషన్ దేంతో డినోట్ చేస్తాం మనం, స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనం సిగ్మా తోటి డినోట్ చేస్తాం. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ని మనం దేంతో డినోట్ చేస్తామండి, సిగ్మా తోటి డినోట్ చేస్తాం. అంటే సిగ్మా ఈక్వల్ టు D1² + D2² + ఎక్సెట్రా DN² / N.
रेंज तेलुसु अर्थमेटिकल डिफरेंसेस बिटवीन द स्मॉलेस्ट एंड द लार्जेस्ट वैल्यूज ऑफ सीरीज मन रेंज अनि चेप्तां अंटे वेरियस वेरियंस कनक चूसुकुन्नाम अंको द स्क्वेयर ऑफ द स्टैंडर्ड डेविएशन इज कॉल्ड वेरियंस अनि चेप्तां ओके एक्सप्लेन कॉन्फिडेंस लिमिट्स ओके एक्सप्लेन कॉन्फिडेंस लिमिट्स इंदाक मनं चूसां कदंडी फर्स्ट एनालिस्ट सेकंड एनालिस्ट की संबंधिंचिंदि ओके नेक्स्ट మాకు దీంట్లో డిస్ట్రిబ్యూషన్ రేషియో అంటే ఏంటి ఒక పార్టిషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే ఒక పార్టిషన్ కోఎఫిషియంట్ గుణకం అంటే ఏంటి మనకి డిస్ట్రిబ్యూషన్ రేషియో అంటే ఏంటో చూద్దాం మనకి పార్టిషన్ కోఎఫిషియంట్ కనుక చూసుకున్నాం అనుకో ఏ సొల్యూట్ డిస్ట్రిబ్యూట్స్ ఇట్ సెల్ఫ్ బిట్వీన్ ద టూ ఇన్విజిబుల్ సాల్వెంట్స్ అంటే మిజిబుల్ అవ్వ ఇన్విజిబుల్కి మిజిబుల్కి అంటే అండి మిజిబుల్ అంటే ఇట్ ఈస్ అది సాల్యుబుల్ వాటర్ ఇన్విజిబుల్ అంటే నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఓకే ఏ సొల్యూట్ డిస్ట్రిబ్యూట్స్ ఇట్ సెల్ఫ్ బిట్వీన్ ద టూ ఇన్విజిబుల్ సాల్వెంట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ద రేషియో ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్ ఇన్ ద టూ సాల్వెంట్స్ ఈజ్ కాన్స్టెంట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇదేమవుతుందండి దీంట్లో సాల్వెంట్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటే మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ని ప్రొవైడ్ చేస్తుంది దట్ ద సొల్యూట్ హ్యాస్ ద సేమ్ మాలిక్యులర్ స్టేట్ ఇన్ బూత్ ఆఫ్ ది సాల్వెంట్స్ ఇట్ ఈస్ కాల్డ్ నన్నస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఓకే పార్టిషన్ కోఎఫిషియంట్ అంటే ఒక సొల్యూషన్ అనేది దాని యొక్క ఇట్ సెల్ఫ్ నేచర్ అంటే దాని యొక్క సెల్ఫ్ పరంగా ఒక సాల్వెంట్ సొల్యూట్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇన్విజిబుల్ సాల్వెంట్స్ కనుక మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్లో చేంజెస్ అనేవి గురివి పార్టిషన్ కోఎఫిషియంట్ అంటే పార్టిషన్ గుణకాన్ని కలిగి ఉంటుంది ఓకే ఇట్ ఈస్ కాల్డ్ నన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఏ సొల్యూట్ డిస్ట్రిబ్యూట్స్ ఇట్ సెల్ఫ్ బిట్వీన్ ద టూ ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ద రేషియో ఆఫ్ ది కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ది సొల్యూట్ ఇన్ ద టూ సాల్వెంట్స్ ఈజ్ కాన్స్టెంట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రొవైడెడ్ దట్ ద సొల్యూట్ హ్యాస్ ద సేమ్ మాలిక్యులర్ స్టేట్ ఇన్ బోత్ ద సాల్వెంట్స్ ఇట్ ఈస్ కాల్డ్ నన్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఓకే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ సాల్వెంట్ ఏ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ సాల్వెంట్ క్యాపిటల్ బి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ అంటే రెండు రకాల సొల్యూట్స్ అనేవి ఉంటాయి ఏ సాల్వెంట్స్ ఓకే టూ టైప్స్ ఆఫ్ సాల్వెంట్స్లో మనకి ద్రావణంలో కలిగి ఉన్న ద్రావిత ఉపమూల సంఖ్యను కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ ఏ సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ ఏ సాల్వెంట్ క్యాపిటల్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ సాల్వెంట్ బి ఈక్వల్ టు సి వన్ బై సి టూ ఈక్వల్ టు కే వేర్ కే ఈక్వల్ టు డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ ఆర్ పార్టిషన్ కోఎఫిషియంట్ ఓకే